నడి రోడ్డుపై అందంగా ముస్తాబైన అమ్మాయిలు అంతా మోడర్న్ డ్రెస్సుల్లో జీన్స్ ప్యాంట్స్ టీషర్ట్స్ వేసుకుని రోడ్డుకు అడ్డంగా నిలబడతారు. ఏదో బాకీ ఉన్నట్టు సాయం పేరుతో వెంటబడతారు. డబ్బు ఇచ్చారా సరే, ఇవ్వబోమని నిరాకరించారా అంతే. ఇంగ్లీషు హిందీ భాషల్లో తమకున్న బూతుల ప్రావీణ్యాన్ని చూపిస్తారు. నడి రోడ్డు మీద పోయే వాహనాలు ఆపి నాలుగు మాటలు చెప్పి స్వచ్ఛంద సేవా ముసుగులో చేస్తున్న దోపిడీ దందా ఇదే. అమ్మాయిలు కదా అని కొందరు వాహనాలు స్లో చేసి డబ్బులు ఇచ్చిపోతున్నారు. కొందరు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే వాహనానికి అడ్డంగా నిలబడి డబ్బు ఇస్తే గాని వదలబోమని అన్నట్లు ఉండిపోతున్నారు. గుంటూరు నగరంలోని ప్రత్తిపాడు రోడ్డులో జరుగుతున్న చోద్యం ఇది. విజయవాడ నగరంలో సైతం ఇలాంటి దంతాలు జరుగుతున్నాయి. ఓ అర డజను మంది యువతులు గుంపులుగా వస్తారు. వాహనాలపై వెళ్తున్న వారిని, నడక ప్రయాణం చేస్తున్న వారిని ఆ యువతులు ఆపి ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయామని ఆదుకోవాలంటూ పాంప్లెంట్ చూపిస్తూ విరాళాలు అడుగుతున్నారు. టీషర్ట్స్ జీన్స్ ధరించి ఐటీ ఉద్యోగుల మాదిరిగా కనిపిస్తూ ఉండటం, ఇంగ్లీషులో క్లాస్గా మాట్లాడుతూ ఉండటంతో కొందరు నమ్మి డబ్బులిస్తున్నారు. ఎవరైనా డబ్బు ఇవ్వలేదో వారిని హిందీలో బండబూతులు తిడుతున్నారు. వీరు కనీసం విరాళాలు సేకరించే సంస్థ పేరు గాని ఆ డబ్బు ఎవరికి అందిస్తారనే వివరాలు కూడా చెప్పటం లేదు. ఇలా రోజుకో ప్రాంతాల్లో వసూళ్ల కార్యక్రమం చేపడుతున్నారు. ఇటీవలే హైదరాబాద్లోని ఘట్కేసర్లో కూడా ఇలాంటి ముఠానే బయటపడటంతో దీని వెనుక పెద్ద ముఠానే ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో పట్టుబడ్డ యువతులు గుజరాత్, రాజస్థాన్, ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. గుంటూరు, విజయవాడలో తిరుగుతున్న యువతులు కూడా ఉత్తరాది వారని వాళ్ల వేష భాషలు చూస్తే అర్థమవుతోంది. వీళ్ళంతా ఓ ముఠాలో జీతానికి కమిషన్కు పనిచేసే అమ్మాయిలని పలువురు భావిస్తున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో వీరి సంచారం ఎక్కువగా ఉందని, వీరిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.